వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా నేను నా ఫోర్త్ వీడియో చూపించబోతున్నానండి ఇది చేపల పులుసు సో మన ఇంట్లో మనం టేస్టీగా చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి సో ఇప్పుడు దీనికోసం నేను ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మిక్సీ జార్కి వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి సోంపు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక పాన్ తీసుకోవాలి ఇప్పుడు పాన్లోకి ఒక హాఫ్ కప్ అంతా ఆయిల్ చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఆవాలు జీలకర్ర వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లోకి ఉల్లిపాయ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కొంచెం దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఇలా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి సో పులుసు కదండి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అలాగే పసుపు ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ అంతా కారం వేసాను ఇలా వేసి ఇదంతా పచ్చివాసన పోయేదాకా కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేపలు ఈ చేపలు నాకు చెరువుల దగ్గర ఉన్నాయి కాబట్టి చెరువుల్లో చేయండి దీనికి ముళ్ళు అనేది ఒకటే ఉంటుంది సో అలాంటి చేపలు తీసుకున్నాను ఆ చేపల్ని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం నానబెట్టుకున్న ఈ చింతపండు పులుసు దీంట్లోకి వేసుకోవాలి ఒకటిన్నర కప్ అంతా పలుపు తీసి దీంట్లో వేసుకుంటున్నా అండి మీకు పులుపు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం చింతపండు పులుసు వేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మీకు సరిపడా పులుసు ఎంత కావాలో దాంట్లో గరం మసాలా వేసుకోవాలి గరం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కొంచెం మసాలా బాగుంటే టేస్టీగా ఉంటుంది సో ఒకసారి ఎక్కువ కదపకండి మెత్తగా చూడండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ చూస్తే మనం వేసిన ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేస్తుంది అప్పుడే ముక్క చాలా టేస్టీగా పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి